Star Hospital Sukhibhava Kutrigi Swagatam. Powered by Agri Gold Ayur Sukha Multi Speciality Ayurvedic Vaidyalaya. Potalo Ulcerla Gurinchi, Manalo Chala Mandilo, Chala Rakal Namakal Kanipistai. Mukhyanga, Ulcerla Navy, Cancerlanu Techipertaini Namutaru, Manalo Chala Mandi, Mari Namakanlo Nijamenta, Asalu Potalo Cancer Bedda the Yella Perugutundi, Potalo Cancerla Kuchikitsa Untunda, Mother Nevral Gurinchi, Ipudu Doctor Nadik Teleskundam. Ulcer to cancer vastundane nammakam enta varaku nijam ippudu ulcer ante aa body oka epithelium meda gaani udaharanaku naaluku meda epithelium disturb aithe dan ulcer antam alage ulcerated growths kuda untai ee ulcer anedi konni chotla ante konni locations lo ulcer cancer ki daari teeyochu udaharanaki maanani pundu naaluku meda gaani davada lopala bhagamlo gaani chigullu meda gaani angati meda gaani ganaku unnataithe adi kachithanga cancer ki daari teestundi chronic ka irritation unna udaharanaki షార్ప్ టీత్ ఇల్లు అలైన్డ్గా ఉన్నట్టయితే నాలుక మీద రాపిడికి గురి చేసిన అలాగే దవడ లోపల భాగంలో రాపిడికి గురి చేసిన ఆల్సర్ కాన్స్టెంట్గా పెరిగి క్యాన్సర్కి దారితీయవచ్చు అలాగనే స్కిన్ మీద కూడా ఆల్సర్స్ వచ్చి అంటే ఉదాహరణకి బర్న్ స్కార్స్ దాని మీద ఏమైనా అల్సర్ ఏర్పడితే కాన్స్టెంట్గా అల్సర్ కనుక ఉన్నట్టయితే రాపిడికి గురై అక్కడ కూడా క్యాన్సర్కి దారితీయవచ్చు అలాగే అన్న వాహికలో కానీ అంటే స్టమక్లో ముఖ్యంగా జీర్ణాశయంలో స్టమక్లో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటాం ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అబౌట్ 10% ఆఫ్ దెమ్ అవి క్యాన్సర్ని హార్బర్ చేస్తాయి ఎలాంటి అల్సర్లు క్యాన్సర్లకు దారితీస్తాయి ట్యూమర్ అనగానే అది ఒక అవుట్ గ్రోత్ అంటే ఉదాహరణకు ట్యూమర్ ఎక్కడైనా రావచ్చు స్కిన్ మీద కానీ నాలుక మీద కానీ బ్రెస్ట్లో కానీ ఎక్కడైనా రావచ్చు ఈ అవుట్ గ్రోత్ కొన్నిసార్లు ర్యాపిడ్గా పెరుగుతున్నప్పుడు ఆ ట్యూమర్ మీద ఉండే ఎపిథీలియం అంటే స్కిన్ కావచ్చు లేదా నాలుక మీద ఉండే ఎపిథీలియం కావచ్చు లేదా స్టమక్లో ఉండే గ్యాస్ట్రిక్ మ్యూకోజా కావచ్చు దీన్ని అవుట్ గ్రోత్ చేసినప్పుడు ఆ మ్యూకోజాలో ఆ లైనింగ్లో ఉండే బ్రీచ్ని మనం అల్సరేటెడ్ ట్యూమర్స్ అంటాం కామన్గా ర్యాపిడ్లీ గ్రోయింగ్ ట్యూమర్స్ అన్నీ కూడా పైనకు వచ్చి అల్సరేట్ అవ్వచ్చు ఉదాహరణకి ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ట్యూమర్ ఉండి అది పైకి ఓవర్ గ్రోత్ అయ్యి ఆ స్కిన్ మీద కూడా బ్రీచ్ చేసి బయటకు అల్సర్ లాగా కనబడవచ్చు సో లాంగ్ స్టాండింగ్ ట్యూమర్సు అలాగే ర్యాపిడ్గా పెరుగుతున్న ట్యూమర్సు అల్సరేషన్ కలిగజేస్తాయి దీన్ని మనం అల్సరేటెడ్ ట్యూమర్స్ అంటాం పొట్టలో క్యాన్సర్ బీజాల్ని ముందుగానే ఎలా గుర్తించాలి జనరల్గా అబ్డామినల్ క్యావిటీలో వచ్చే క్యాన్సర్స్ అన్నిటి కూడా సిటీ స్కాన్ ఈ కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ స్కాన్ చేయడం ద్వారా ట్యూమర్ కరెక్ట్గా ఏ ఆర్గన్లో ఎరైజ్ అయింది అదే ఆర్గన్ కన్ఫైన్ అయిందా శరీరంలో ఇంకెక్కడికైనా పాకిందా దీనికి మన సిటీ స్కాన్ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అలాగే ఈ మధ్యకాలంలో క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ పెట్ సిటీ స్కాన్ కూడా చేస్తున్నాం పెట్ సిటీ స్కాన్కి ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే సిటీ స్కాన్లో గడ్డ ఉన్నది లేనిది తెలుస్తుంది ఆ పెట్ సిటీ స్కాన్లో ఆ గడ్డలో వయబుల్ కణాలు ఉన్నాయా లేవా అంటే ట్యూమర్ కణాలు యాక్టివ్గా గ్రోత్ ఉంటుంది ట్యూమర్ కణాల్లో ఆ మెటబాలిజం ఎక్కువ ఉంటుంది దాన్ని పెట్ స్కాన్ గుర్తించేస్తుంది అలాగే స్టమక్ క్యాన్సరు అలాగే పెద్ద పెగుల్లో వచ్చే క్యాన్సర్స్ని ఐడెంటిఫై చేయడానికి ఎండోస్కోపీ అప్పర్ జిఐ ఎండోస్కోపీ స్టమక్ క్యాన్సర్స్కి లోవర్ జిఐ ఎండోస్కోపీ కోలన్ క్యాన్సర్స్కి రెక్టల్ క్యాన్సర్స్కి మనకు ఉపయోగపడుతుంటాయి వీటితో పాటు కొన్నిసార్లు అవసరమైతే అనటామికల్గా కరెక్ట్గా తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయడం జరుగుతుంది అన్ని రకాల పొట్టలో వచ్చే అన్ని రకాల క్యాన్సర్స్ అన్నిటికీ కూడా సర్జరీయే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మోడాలిటీ జీర్ణాశయంలో వచ్చినట్టయినా కూడా లేదా పెద్ద పెగుల్లో రెక్టంలో అలాగే కిడ్నీ ట్యూమర్స్ కానివ్వండి ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ కానివ్వండి అలాగే ఓవేరియన్ ట్యూమర్స్ కానివ్వండి యూట్రైన్ బాడీ ట్యూమర్స్ కానివ్వండి సర్జరీ ద్వారానే వాటిని పూర్తిగా క్యూర్ చేయగలుగుతున్నాం ఈ మధ్య కాలంలో ఈ పొట్టలో ఉండే ట్యూమర్స్ అన్నిటికీ కూడా లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా సర్జరీ చేయడం జరుగుతుంది అంటే ఈ పొట్టలో గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ద్వారా పొట్టను ఇన్ఫ్లేట్ చేసి హై డెఫినిషన్ కెమెరాస్ ఇమేజ్ వన్ కెమెరాస్ని అంబులికస్ ద్వారా కానీ లేదా అప్రాప్రియేట్ లొకేషన్ ద్వారా లోపల పెట్టేసి పొట్టనంతా పూర్తిగా విజువలైజ్ చేసి కరెక్ట్ స్టేజింగ్ అది కూడా తెలుసుకొని ఆ తర్వాత లాప్రోస్కోపిక్ అంటే కీహోల్ పద్ధతి ద్వారానే సర్జరీ చేయడం ద్వారా యాక్యురేట్గా సర్జరీ పర్ఫామ్ చేయడానికి అవకాశం కలుగుతుంది పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా బాగుంటుంది ఇమీడియట్గా తొందరగా రికవర్ అవుతారు కాబట్టి జనరల్గా వీళ్ళందరికీ కూడా కీమోథెరపీ రేడియోథెరపీ కూడా అవసరపడుతుంటాయి లొకేషన్ని బట్టి ట్యూమర్ స్టేజ్ని బట్టి అవన్నీ కూడా లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా సర్జరీ చేసినప్పుడు ఇమీడియట్గా 4 to 7 డేస్లో ఎడ్జువెంట్ కీమోథెరపీ కానీ రేడియేషన్ ద్వారా కానీ ఇవ్వడం ద్వారా క్యాన్సర్ కంట్రోల్ని పర్ఫెక్ట్గా అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది పొట్టలో క్యాన్సర్ ఆనవాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలి జన్యుపరమైన ఫ్యాక్టర్స్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్
అంటే దురలవాట్లు కానివ్వండి, మిగతా ఫ్యాక్టర్స్ కానివ్వండి, వీటి యొక్క కలయికతో క్యాన్సర్ వస్తుంది అని సైంటిస్టులు ఇప్పుడు కొత్తగా భావిస్తున్నారు. సో జన్యుపైన పరమైన కారణాలకు మనం ఏమీ చేయలేకపోయినప్పటికీ మిగతా కారణాలు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని మనం అవాయిడ్ చేయడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని తగ్గించుకోవచ్చు. అందులో ముఖ్యమైనది సరి అయిన ఆహారం తీసుకోవటం, గ్రీన్సు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ, అలాగే పీచు పదార్థం ఉంటుంది గ్రీన్స్లో, ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ, కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఫ్యాటీ ఫుడ్స్ తక్కువగా తీసుకుంటూ, ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని తక్కువగా తీసుకుంటూ, అలాగే రెడ్ మీట్ అవి తక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా వ్యాయామం చేయడం కూడా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే ఒబీస్ ఇండివిజువల్స్లో అనేక రకాలైన క్యాన్సర్స్ ఎక్కువగా కనబడుతుంటాయి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ దూరాల వాటికి దూరంగా ఉంటూ ఉన్నట్టయితే, స్మోకింగ్, ఆల్కహాల్ వీటన్నిటికీ దూరంగా ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.